ప్రతి నెల మొదటి మంగళవారం ఆషాఢేగా నిర్వహించడం జరుగుతుందని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మెదక్ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆషాఢే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో కౌమార దశకు సంబంధించిన అంశాన్ని ఆశా కార్యకర్తలకు వివరించినట్లు తెలిపారు. కౌమార దశలో ఉన్న పిల్లలకు వచ్చే మార్పులు సహా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా ఈ నెల 10 నుండి 12 వరకు బోధకాలు వ్యాప్తి చెందకుండా మాత్రలను పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెల కూడా మొదటి మంగళవారం రోజు మనం ఆషాఢేని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆషాఢేలో నెలలో చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా చెప్తాము. అదేవిధంగా ప్రతి నెలకి కూడా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ నెలలో ఈ థీమ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ గురించి కూడా మనం ప్రతిసారి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఏంటంటే అడోలసెంట్ హెల్త్ గురించి డిస్కస్ చేయాల్సింది. అంటే యుక్త వయసులో కౌమార దశలో ఉన్నటువంటి పిల్లల ఆరోగ్యం గురించి ఈరోజు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మనకు 10వ తారీఖు నుంచి 10, 11, 12 మూడు రోజుల్లో మనం ఎన్డీడీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దానికి తోడుగా ఏంటంటే ఎండిఏ అంటే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం మన మెదక్ జిల్లాలో. మరి ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటే బోధకాలు వ్యాప్తి కాకుండా మనం ప్రొఫిలాక్సిస్గా డిఈసి అంటే డైఇథైల్ కార్బోమోజిన్ సిట్రేట్ అనేటటువంటి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది.